హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. టూ వీలర్లు, ఆటోలకు టోల్ బాధుడు, చంద్రబాబు సర్కార్ సంచలనం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం రాష్ట్ర రహదారులు, గ్రామీణ రోడ్ల నిర్మాణంపై దృష్టి సారించింది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో వాటిని అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. దీనికోసం తొలి దశలో 27 రాష్ట్ర రహదారులను గుర్తించింది చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రభుత్వం. శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు ఈ మొత్తం 27 రాష్ట్ర రహదారులను 2 సంవత్సరాల వ్యవధిలో అభివృద్ధి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. వీటి పొడవు 1,777.78 కిలోమీటర్లు. ఈ విషయంలో జాతీయ రహదారుల అథారిటీ అవలంబిస్తోన్న విధానాన్ని చంద్రబాబు ప్రభుత్వం అనుసరించనుంది. జాతీయ రహదారులపై టోల్ ప్లాజాలను నెలకొల్పినట్టే రాష్ట్ర రహదారులపైన వాటిని ఏర్పాటు చేస్తారు. పీపీపీ విధానం కావడం వల్ల రోడ్ల అభివృద్ధికి చేసిన ఖర్చులో 20-40% వరకు మొత్తాన్ని ఆయా మార్గాలలో రాకపోకలు సాగించే వాహనదారుల నుంచే వసూలు చేస్తారు. సాధారణంగా గ్రామీణ రాష్ట్ర రహదారులపై రాకపోకలు సాగించే వాహనాలలో ఆటోల సంఖ్య అధికంగా ఉంటుంది. జాతీయ రహదారులతో పోల్చుకుంటే ఈ రోడ్లపై తిరుగాడే భారీ వాహనాలు తక్కువే. అందుకే వీలైనంత వరకు ఆటోలు, టూ వీలర్ల నుంచి కూడా టోల్ ట్యాక్స్ వసూలు చేయాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం గుర్తించిన రాష్ట్ర రహదారులలో గారా, అలికం, చింతాడ, బత్తిలి, కళింగపట్నం, శ్రీకాకుళం, పార్వతీపురం రోడ్డు, చిలకపాలెం, పొందూరు, రాజాం, రామచంద్రపురం, రాయగడ రోడ్డు, భీమిలి, సబ్బవరం, చోడవరం, నర్సీపట్నం, తుని ఉన్నాయి. విశాఖపట్నం, కొత్త వలస, శృంగవరపుకోట, అనంతగిరి, అరకు రోడ్డు, కాకినాడ, జొన్నాడ, రాజమండ్రి, రంపచోడవరం, మారేడిమిల్లి, భద్రాచలం రోడ్డు, అమలాపురం, బొబ్బర్లంక రోడ్డు, రాజవరం, పొదలాడ రోడ్డు ఉన్నాయి. వాటితో పాటు ఏలూరు, కైకలూరు, ఏలూరు, చింతలపూడి, మేడిశెట్టివారిపాలెం రోడ్డు, భీమవరం, కైకలూరు, గుడివాడ రోడ్డు, గుడివాడ, కంకిపాడు రోడ్డు, విజయవాడ, ఆగిరిపల్లి, నూజివేడు పీపీపీ ద్వారా అభివృద్ధి చేస్తారు. అలాగే గుంటూరు, పరుచూరు, నరసరావుపేట, సత్తెనపల్లి, వాడరేవు, చీరాల, పరుచూరు, చిలకలూరిపేట, నరసరావుపేట, పిడుగురాళ్ల రోడ్డు, కావలి, కలిగిరి, ఉదయగిరి, సీతారామపురం, నెల్లూరు, పొదలకూరు, సైదాపురం రోడ్డు ఈ జాబితాలో ఉన్నాయి. అంతేకాకుండా గూడూరు, సైదాపురం, రావూరు, చిట్వేలు, రాజంపేట రోడ్డు, మైదుకూరు, తాటిచెర్ల రోడ్డు, పులివెందల, పార్నపల్లి, బత్తలపల్లి, ధర్మవరం, దమాజీపల్లి రోడ్డు, చాగలమర్రి, ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల, వేంపల్లి, రాయచోటి రోడ్లు అభివృద్ధి కానున్నాయి. అనంతపురం సిటీకి ప్రత్యేకంగా రింగ్ రోడ్డు వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని పొడవు 30 కిలోమీటర్లు. సోమందేపల్లి నుంచి హిందూపురం బైపాస్ మీదుగా కర్ణాటక సరిహద్దుల్లోని తూముకుంట చెక్పోస్ట్ వరకు 44 కిలోమీటర్ల రోడ్డును 4 లేన్లుగా విస్తరించనుంది ప్రభుత్వం. శ్రీ సత్యసాయి జిల్లాలోని కదిరి టౌన్ చుట్టూ రింగ్ రోడ్ను నిర్మిస్తుంది. దీని పొడవు 17 కిలోమీటర్లు. దీనిని అనంతపురం, చెన్నై జాతీయ రహదారికి అనుసంధానిస్తుంది. కలవగుంట, పెనుమూరు, నాండ్రగుంట రోడ్డు రాష్ట్ర రహదారిని ప్రభుత్వం పీపీపీ విధానంలో అభివృద్ధి చేయాలని నిర్ణయించింది.